ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో హింసాకాండపై మరి కాసేపట్లోనే సిట్ ఏర్పాటు కాబోతోంది. ఈసీ ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందం నియామకం కోసం అక్కడ కసరత్తు జరుగుతోంది. సిట్ ఏర్పాటుపై ఉత్తర్వులు ఇవ్వబోతున్నారు సీఎస్ జవహర్ రెడ్డి. నమోదైన ప్రతి కేసుని ప్రత్యేకంగా తీసుకుని దర్యాప్తు చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్ఐఆర్లలో అదనపు సెక్షన్లు జోడించాలని కూడా ఎన్నికల సంఘం చెప్పింది. హింసాత్మక ఘటనలపై కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదుకు కూడా ఆదేశాలు ఇచ్చింది. సిట్ ఏర్పాటైన 2 రోజుల్లో నివేదిక సమర్పించాలంటూ ఆదేశించింది ఈసీ. ఆ ప్రతినిధి ఎంపీ రావు మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎంపీ రావు, ఈ కొత్త సిట్ ఏర్పాటు ఎప్పటికెలా జరగబోతోంది, ఎవరెవరు ఉండబోతున్నారు అందులో? అంటే పోలింగ్ తర్వాత జరిగినటువంటి హింసాత్మక ఘటనల మీద కేంద్ర ఎన్నికల సంఘం ఎంత సీరియస్గా ఉందో నిన్న తీసుకున్నటువంటి చర్యలను బట్టి అర్థమవుతుంది. అలాగే సిట్ ఏర్పాటు విషయంలో కూడా 2 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా సీఈసీ సూచించింది. కాబట్టి మరి కాసేపట్లోనే సిట్ ఏర్పాటు చేసే విధంగా కూడా సీఎస్ జవహర్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారులతోటి సిట్ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం 4 జిల్లాల్లో జరిగినటువంటి హింసా ఘటనల మీద ఇప్పటికే కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి, ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి. ప్రతి కేసును కూడా అన్ని కేసులను కూడా ఇండివిజువల్గా పరిశీలించాలని చెప్పేసి సిట్కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి కేసును పరిశీలించడంతో పాటుగా ఇప్పటికే నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లలో అదనంగా సెక్షన్లు కూడా జోడించాలని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘము సిట్కు ఆదేశాలు జారీ చేసింది. అంటే ఇప్పటివరకు ఏదో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కానీ అందులో పెట్టినటువంటి సెక్షన్లు పెద్దగా కఠినమైనటువంటి సెక్షన్లు లేవు. కాబట్టి మరిన్ని సెక్షన్లు పెట్టి ఖచ్చితంగా ఆ ఘటనలకు కారణమైనటువంటి కఠినంగా శిక్షించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మరి కాసేపట్లోనే ఈ సిట్ ఏర్పాటు మీద సీఎస్ జవహర్ రెడ్డి కూడా ఆదేశాలు ఇవ్వనున్నారు. ఈ సిట్లో ఉన్నటువంటి సభ్యులు మొత్తం 4 జిల్లాల్లో కూడా పర్యటించనున్నారు. పల్నాడు జిల్లాతో పాటుగా పల్నాడు జిల్లాలోని 2 ప్రాంతాల్లోనూ, అలాగే అనంతపురం జిల్లా తిరుపతి జిల్లాలో కూడా పర్యటించి పోలింగ్ రోజు ఆ పోలింగ్ ముగిసిన తర్వాత అంటే 14వ తేదీ జరిగినటువంటి ఘటనల మీద అన్నిటి మీద కూడా క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అక్కడ ఎలాంటి చర్యలు తీసుకున్నారు, అల్లర్ల నియంత్రణలో ఎవరెవరు పాల్గొన్నారు, అల్లర్లలో ఎవరెవరు పాల్గొన్నారు, వారి మీద ఎలాంటి కేసులు కట్టారు, ఇంకా ఎవరెవరు దీనికి బాధ్యులు అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి రేపటిలోగా ఈ సిట్ ఒక నివేదన కూడా సిద్ధం చేయనుంది. మొత్తం 48 సిట్ ఏర్పాటు చేసినటువంటి 48 గంటల్లోగా తమకు నివేదిక పంపించాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి సో మరి కాసేపట్లో సిట్ ఏర్పాటు చేసిన వెంటనే ఇమ్మీడియట్గా రంగంలోకి దిగనుంది సిట్. ఈరోజు రేపు కూడా 4 ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత రేపు సాయంత్రానికి లేదంటే ఎల్లుండి ఉదయానికల్లా కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సిట్ నివేదిక పంపించనుంది. ఇప్పటికే 4 జిల్లాలకు సంబంధించి 3 జిల్లాలకు సంబంధించినటువంటి 2 జిల్లాల ఎస్పీల మీద సస్పెన్షన్ వేట్ వేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా, దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ఇద్దరు ఎస్పీలను సస్పెండ్ చేయడంతో పాటుగా పల్నాడు జిల్లా కలెక్టర్ను బదిలీ చేసింది. అలాగే తిరుపతి జిల్లా ఎస్పీని కూడా బదిలీ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ 4 అధికారుల స్థానంలో కొత్త అధికారులను నియమించేందుకు ఈరోజు ఉదయం 11 గంటల్లోగా మాకు పేర్లు పంపించాలని చెప్పి కూడా సూచించింది. కాబట్టి మరి కాసేపట్లోనే ఎక్కడ ఎవరెవరు ఏ అధికారులు అధికారులను కొత్తగా నియమించాలనే దానికి సంబంధించి 3 అధికారుల పేర్లతోటి కూడా జాబితాను సీఎస్ జవహర్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపించనున్నారు. అయితే ఖచ్చితంగా కూడా క్షేత్రస్థాయిలో జరిగినటువంటి పోలీస్ అధికారుల నిర్లక్ష్యం వలన కూడా ఇంత స్థాయిలో ఈ స్థాయిలో హింసాత్మక ఘటనలు చేశాయని చెప్పేసి కూడా సీఎస్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఇంకా ఎవరెవరు పాత్ర ఉన్నదనే దాని మీద కూడా సిట్ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనుంది. మరి కాసేపట్లోనే ఈ సిట్ కూడా ఏర్పాటు చేయనున్నారు. 4 సీనియర్ ఐపీఎస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తున్నట్లుగా మనకొంత అందుతున్నటువంటి సమాచారం. సిట్ మీద ఆదేశాలు రాగానే ఇమ్మీడియట్గా క్షేత్రస్థాయిలో విచారణ కూడా చేపట్టే విధంగా కూడా ముందుకెళ్తుంది ప్రభుత్వం.